హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మనీ రెడ్డి వ్లాగ్స్. ఈరోజు మంచిగా కేఎఫ్సి స్టైల్లో మనం చికెన్ని తయారు చేసుకుందాం. చికెన్ పీసెస్ టేస్టీగా క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు అండ్ ఆల్సో ఏమేం పేస్ట్ యూస్ చేయాలి, ఎలాంటి మసాలా యూస్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్గా 600 grams చికెన్ తీసుకొని అందులో కొద్దిగా రాక్ సాల్ట్ అలాగే పసుపు తీసుకొని నీట్గా వాష్ చేసుకుందాం. నీట్గా పీసెస్ అన్నీ వైట్ వచ్చేంత వరకు 3 to 4 times వాష్ చేసుకోవాలి. తర్వాత మనం క్రిస్పీగా రావాలి అంటే ఫస్ట్ 2 spoons శనగపిండి, 2 spoons కార్న్ఫ్లోర్, 2 మిక్స్ చేసుకొని తర్వాత టేస్ట్కి తగినంత కారం తీసుకుందాం. నేనైతే 2 spoons తీసుకున్నాను 600 grams కాబట్టి. ఇంకా కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం, అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. 1.5 spoons సాల్ట్ తీసుకున్నాను నేను. ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ 1 spoon, 1 spoon అల్లం పేస్ట్, ఈ రెండింటిని మిక్స్ చేద్దాం. ఇంకా 1 lemon తీసుకొని కట్ చేసుకొని అందులో లెమన్ జ్యూస్ తీసుకుందాం. తర్వాత ఇందులో కూడా కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుందాం, ఎందుకంటే మంచి కలర్ వస్తుంది. తర్వాత కొద్దిగా లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం మసాలాలో. ఇప్పుడు చికెన్ మసాలా పౌడర్ని 2 spoons యాడ్ చేసుకుందాం. చిన్న స్పూన్ అయితే 2, పెద్ద స్పూన్ అయితే 1.5 spoons సరిపోతుంది. ఇప్పుడు గరం మసాలా 1 pinch తీసుకుందాం. కొద్దిగా ఫ్లేవర్ కోసం మాత్రమే యూజ్ చేస్తున్నాం, ఇది పూర్తిగా మీ ఆప్షనల్. తర్వాత ధనియాల పౌడర్ని చిన్న స్పూన్తో 2 spoons తీసుకున్నాను. ఇది నార్మల్ మసాలా మాత్రమే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 3 yalikalu, 1 spoon మిరియాలు, 1/2 spoon జీలకర్ర, ఈ 3 తీసుకొని మంచిగా పౌడర్ చేసుకుందాం. మిక్సీలో అయినా పౌడర్ చేసుకోండి, లేదు రోల్లో అయినా పౌడర్ చేసుకోవచ్చు. అందులో 1/2 తీసుకొని ఇందులో మిక్స్ చేసుకుందాం. మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా మొత్తం ఇది. ఇంకా ఇప్పుడు మనం చికెన్ని వాష్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో కొద్ది 1-3 spoons ఆయిల్ తీసుకొని బాగా కలుపుకుందాం. ఆయిల్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే, వాటర్ అయితే ఆయిల్లో వేసేటప్పుడు డీప్ ఫ్రైకి అంత మన మీద పడిపోయిద్ది, అదే ఆయిల్ అయితే మసాలా కూడా పట్టుకుంటుంది, అలాగే ఆయిల్ చింది పడకుండా ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఆయిల్ని యూజ్ చేస్తాను. 2-3 spoons ఆయిల్ తీసుకొని కలిపిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మసాలా మొత్తం ఇప్పుడు పీసెస్కి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. తర్వాత ఇప్పుడు మనం పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ పౌడర్లో 1 piece తీసుకొని అందులో టాస్ చేస్తూ బాగా పిండి మొత్తం అంటేలాగా పీస్ని రోల్ చేస్తూ ఉండాలి. ఇలా పూర్తిగా పీసెస్కి పౌడర్ అంటేలాగా రోల్ చేసి పీసెస్ని పక్కన పెట్టుకుందాం. ఇలా అన్ని పీసెస్కి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అన్నీ ఉప్పు కారం పసుపు అన్నీ వేసాం కదా, ఇంకా పీసెస్ అన్నీ రెడీ అయిన తర్వాత మందపాటి కళాయి తీసుకొని అందులో ఆయిల్ పెట్టుకొని హై ఫ్లేమ్లో ఆయిల్ని బాగా హీట్ చేసుకుందాం. నాన్ స్టిక్ కళాయి ఉంటే నాన్ స్టిక్, లేదంటే మందపాటి కళాయి తీసుకోండి. ఎందుకంటే మందపాటి కళాయి వల్ల ఆయిల్తో లైట్గా హీట్ అవుతుంది అండ్ ఆల్సో బాగా ఆయిల్ పొంగకుండా ఉంటుంది. తర్వాత 1 piece తీసుకొని ఆయిల్లో వేస్తూ అటు ఇటు టాస్ చేసుకోండి. పీసెస్ మినిట్కి పీసెస్ని కదిలిస్తూ అటు ఇటు టాస్ చేసుకోవాలి, ఎందుకంటే ముక్క బాగా ఉడుకుతుంది. అలాగే వదిలేస్తే ఒక సైడ్ ఉడుకుతుంది, ఒక సైడ్ ఉడకదు. సో ఇలాగ అటు ఇటు టాస్ చేస్తూ పీసెస్ మంచి అరోమా మంచి కలర్ వచ్చేంత వరకు ఉంచండి. ఇలా బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత పీసెస్ని తీయొచ్చు. ఇంకా ఉడికిన తర్వాత పీసెస్ని తీసి ప్లేట్లో పెట్టుకోండి. ఈలోగా మీరు చేయాల్సిన ఒక చిన్న పని ఏంటంటే, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఇప్పుడు అవి తీసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కూడా మిగిలిన పీసెస్ని వేసాను. ఇప్పుడు వేడి వేడి చికెన్ రెడీ, కేఎఫ్సి స్టైల్లో చికెన్ రెడీ అయిపోయింది కదా. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కేఎఫ్సి స్టైల్లో చికెన్ పీసెస్.